ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద. ఎందుకంటే ప్రస్తుతం చంద్రబాబు గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాల కారణంగానే అతి త్వరలోనే తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కాబోతుంది ఆయన అని ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ప్రధానంగా. అంటే ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే ఎందుకు ఆయన విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తున్నారు, కావాలనే అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు, వెనకబడి ఉన్న ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయడం ఆయనకి ఇష్టం లేకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, జోలు పట్టి విరాళాలు సేకరించడం ఇలాంటి నిర్ణయాలను ఆయన తమ్మినేని సీతారాం తీవ్రంగా తప్పుపట్టారనమాట. దానివల్లే పార్టీ పరిస్థితి మున్ముందు ఎలా ఉండబోతుంది అనేది కూడా ఆయన ఆయన పార్టీ భవిష్యత్తు ఏంటనేది కూడా ఆయన చూసి చెప్పారు. అంటే రాజధాని రైతుల వద్ద నుంచి భూములు లాక్కొని వాటిని అమ్మి రాజధాని కడతానన్న చంద్రబాబు చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదా అనేది తమ్మినేని సూటిగా ప్రశ్నించిన ప్రశ్న. అంతేకాదు విజన్ 2020 అన్నారు గతంలో చంద్రబాబు గారు. విజన్ 2020 అంటే 2020లో జోలి పట్టుకొని విరాళాలు సేకరించడమేనా రాజధానికి, ఆ విరాళాలు సేకరించి దాని ద్వారా రాజధాని నిర్మిస్తారా, ఇదేనా విజన్ 2020 అని ఒక పదునైన విమర్శ కూడా చేశారు తమ్మినేని సీతారాం. అయితే వైసీపీ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల అభివృద్ధికి సంబంధించి పూర్తిగా కట్టుబడి ఉందని, ఇందులో వెనక్కి తగ్గేది లేదని, అయితే ఆయన ఉత్తరాంధ్ర వ్యక్తి కాబట్టి ఆయన ఖచ్చితంగా విశాఖలో క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటుకు ఆయన సమర్థిస్తున్నానని కూడా చెప్పడం జరిగింది. పరిపాలన వికేంద్రీకరణ ఖచ్చితంగా జరగాల్సి ఉంది, గతంలో అలా జరగకపోవడం వల్లే తెలంగాణ ఆంధ్ర విడిపోయాయి అని కూడా ఆయన మాట్లాడారు. ఎందుకంటే నిజంగా అదే కనుక అదే తప్పు కనుక మళ్ళీ జరిగితే కళింగ ఉత్తరాంధ్ర కళింగ ఉద్యమం మొదలవుతుంది, అది కూడా రావచ్చు అని చెప్పి ఆయన మాట్లాడడం ఇప్పుడు ఒక సంచలనం సృష్టిస్తుందన్నమాట. అయితే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనేది తమ్మినేని గారి అభిప్రాయం. తాము ఉత్తరాంధ్ర భవిష్యత్తు కోసం, అలాగే ఉత్తరాంధ్ర ప్రజల కోసం, అక్కడ వెనుకబడిన జిల్లాల కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తాం, వాటిని అభివృద్ధి చేసుకుంటాం, అది జగన్ గారి హయాంలోనే సాధ్యమవుతుంది. అంతే తప్ప చంద్రబాబు గారు ఏదో విరాళాలు సేకరించి ఖచ్చితంగా విశాఖను రాజధానికి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే మాత్రం అది ఊరుకునే ప్రసక్తే లేదు. అసలు ఈ విరాళాలు సేకరించి ఈయన చేస్తున్నది ఏంటి, ఇది కాదు, ఇదే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదా, భూములు కొనేసి మళ్ళీ అమ్మేసుకుందా, లాభాలకు అమ్ముకొని దాంతో రాజధానిని అభివృద్ధి చేద్దాం అనేది, అది రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదా, అది ఇన్సైడర్ ట్రేడింగ్ కాదా అనేది తమ్మినేని గారు ప్రశ్నించిన ప్రశ్న. మరి దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతల నుంచి కానీ చంద్రబాబు గారి దగ్గర నుంచి కానీ ఎలాంటి సమాధానం వస్తుంది, దీని మీద ఏమన్నా వాళ్ళు స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాలి. స్టే ట్యూన్డ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.